అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది మేడ్చిల్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ గెలవలేదు ఐదు సీట్లకు గాను ఐదింటిని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది దీంతో మంత్రివర్గంలో జిల్లాకు చోటు దక్కలేదు అయితే ఎమ్మెల్సీ పదవిని దక్కించుకొని కేబినెట్ లో పాగా వేయాలని పలువురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు రేసులో మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు మలిపెద్ది సుధీర్ రెడ్డిలు ముందున్నట్లు టాక్ వినిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో సదరు నేతలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది కాగా హస్తినా పర్యటన వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై రాహుల్ తో సహా ఏఐసిసి పెద్దలతో చర్చించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న జిల్లా నేతల్లో ఉత్కంఠ నెలకొంది మల్కార్జ్గిరి తాజా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలు ఎమ్మెల్సీ పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు మైనంపల్లి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై మల్కార్జ్గిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలవ్వగా మలిపెద్ద ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బేషరతుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మేడ్చల్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు అయితే వజ్రేష్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిపై ఓటమి పాలయ్యారు కాగా ముఖ్యమంత్రికి సుధీర్ రెడ్డి సమీప బంధువు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నాటి నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎంను కోరినట్లు సమాచారం అదే విధంగా మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో ఓడిన తన కుమారుడు రోహిత్ను మెదక్లో గెలిపించుకున్నారు మరికొందరు గెలుపు కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కృషి చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి తనకు ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ కట్టబెట్టనున్నట్లు మైనంపల్లి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో ఎన్నికల సీజన్ మొదలైంది సర్పంచ్ ఎన్నికలను వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది ఆ తర్వాత పార్లమెంట్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వరుసగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని ప్రభుత్వాన్ని నడిపించే సమర్థవంతమైన నాయకుడి అవసరం ఎంతైనా ఉంది జిల్లాలో అన్ని సీట్లను బీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ కు పెద్ద సవాలుగా మారింది స్థానిక సంస్థలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు నడిపించే నేతకు కీలకమైన పదవిని కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మలిపెతి సుధీర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావులు ఇప్పటికే జిల్లాలో ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం ఉండడంతో వారి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి మైనంపల్లి గతంలో జిహెచ్ఎంసి పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు మలిపెద్దికి సైతం రూరల్ జిల్లాలోని అరవై ఒక్క గ్రామాల పంచాయతీలు నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు పదమూడు మున్సిపాలిటీలపై మంచి పట్టు ఉంది అయితే వీరిలో కీలక పదవి దక్కేదెవరికో మరికొంతకాలం వేచి చూడాల్సి ఉంది